చంద్రబాబు గారికి ఒకటే దిక్కు, ఏ సర్వే నోటీసులు మాత్రం పట్టింది. నోటీసే కదా, ఇట్లాంటి నోటీసులు వస్తూ ఉంటాయి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సాటిస్ఫై అవుతారు. ఏముంది దాంట్లో పెద్ద ఇష్యూ కదా అది. ఏపీసీఐడి కూడా కొంతమంది ప్రశ్నలు. ఇవన్నీ ఇప్పుడు మొత్తం మీకు ఏమైందంటే పొలిటికలైజ్ అయిపోయింది. ఇవన్నీ కూడా నిజంగా చంద్రబాబు గారికి నోటీసులు వచ్చినాయా లేదా అంటే, వచ్చినా కూడా సమాధానం చెప్పుకునే నిబద్ధత కమిట్మెంటు చంద్రబాబు గారి దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రం కోసం 45 ఏళ్ళు కష్టపడిన వ్యక్తి. ఆయన నిస్వార్థంగా అట్లాగే అవినీతి అనే మచ్చపడకుండా ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి అయినా. సో ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి చిన్న చిన్న ఇరిటేషన్స్ మాత్రమే. ఆయనకి నోటీసులు ఇవ్వటం